హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్, న్యూ లెర్నర్సు స్పీడ్ బ్రేకర్ వచ్చిన దగ్గర మనం కార్ని ఏ విధంగా క్రాస్ చేయాలి, స్పీడ్ బ్రేకర్ని అది కూడా చాలా స్మూత్గా ఎక్కించి దింపడం ఎలా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఇలా స్మూత్గా ఎక్కించి దింపరు, ఒకే దమ్ దడల్గా ఎక్కించి దింపుతుంటారు. సో అలా చేయడం వల్ల మన కారు యొక్క సస్పెన్షన్ అనేది చాలా తొందరగా పాడైపోతుంది. సో అలా ఎప్పటికీ చేయొద్దు. సో ఎలా చేయాలి అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి క్లచ్ మూమెంట్ చెప్తాను. సో ఎప్పుడైనా సరే క్లచ్ అనేది ఒకేసారి ఇలా వదిలేదు, కారు అనేది ఆగిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఇలా సింపుల్గా మనం ఇలా క్లచ్ పూర్తిగా నొక్కిన తర్వాతకి ఇలా ఫస్ట్ గేర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఫస్ట్ చూపిస్తున్నాం మీకు ఏ విధంగా చేయాలి స్పీడ్ బ్రేకర్ వచ్చిన దగ్గర అనేది. ఓకే, స్పీడ్ బ్రేకర్ వచ్చిన దగ్గర ఆగి ఫస్ట్ గేర్ వేసుకొని ఇలా బైటింగ్ పాయింట్, ఓకే చూడండి, స్లోగా 3 స్టెప్స్ తీసుకోండి. ఆఫ్ క్లచ్ అంటారు కదా, ఇలా బైటింగ్ పాయింట్ వచ్చే వరకు ఇలా ఇలా తీసుకురావాలి. తీసుకొస్తూ కొంచెం లైట్గా యాక్సిలరేటర్ సపోర్ట్ చేస్తూ మనం స్పీడ్ బ్రేకర్ క్రాస్ అయిన తర్వాతకి క్లచ్ అనేది కొంచెం వదిలేయాలి. సో మళ్ళీ ముందు స్పీడ్ బ్రేకర్ వస్తున్నప్పుడు, సో ఎక్కడైతే మనకు స్పీడ్ బ్రేకర్ వస్తుందో అక్కడ సపోజ్ మనం సెకండ్ గేర్లో ఉన్నట్టయితే పూర్తిగా క్లచ్ నొక్కి, బిలో 20 స్పీడ్ ఉన్నప్పుడు క్లచ్ నొక్కుతూ ఇక్కడ మనం స్పీడ్ బ్రేకర్ దగ్గరికి రాగానే మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ బైటింగ్ పాయింట్ దగ్గర హోల్డ్ చేస్తూ కొంచెం ఆ స్పీడ్ బ్రేకర్ క్రాస్ అయిన వెంటనే క్లచ్ అనేది రిలీజ్ చేస్తూ స్లోగా యాక్సిలరేటర్ ఇవ్వాలి. సో ఈ విధంగా చేస్తుంటే మీకైతే స్మూత్గా స్పీడ్ బ్రేకర్ని ఎక్కించి దింపవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీరు మెయిన్ ఇక్కడ క్లచ్ దగ్గరనే ఉంటుంది. సో మనం స్లోగా ఉంటాం కనుక స్పీడ్ బ్రేకర్ ముందు వస్తుందంటే క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి, ఎందుకంటే మన స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. స్లో ఉన్నప్పుడు ముందు క్లచ్ నొక్కాలి, క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి. ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాతకి ఇలా స్లోగా రిలీజ్ చేస్తూ మీరైతే క్లచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలరేటర్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడైతే మీకు స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏ విధంగా డ్రైవింగ్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ గేర్ వేసుకున్నాను, స్లోగా ఎక్కించి దిగిన తర్వాతకి నేను అక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నాను. చూడండి, హోల్డ్ చేస్తున్నాను, మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను. ఓ, మళ్ళీ ఇక్కడ సెకండ్ గేర్ వేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ మన స్లో కావాలి, మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ హాఫ్ క్లచ్ దగ్గర హోల్డ్ చేస్తున్నారు, ఒకేసారి వదిలేయద్దు. సో ఇక్కడ మనకు ఇక్కడ లెఫ్ట్ వెళ్తాను చూడండి, ఇక్కడైతే మనకు చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, లైన్గా ఒక 5-6 అయితే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో అక్కడ మీకు బయట నుంచి చూపిస్తాను. సో ఏ విధంగా మనం ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చిన దగ్గర ఎక్కించి దించాలి అనే దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మాకైతే ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఎక్కడ ఎట్లా ఫస్ట్ గేర్ వేసాను, క్లచ్ హోల్డ్ చేశాను. చూడండి, స్లోగా ఎక్కి దిగిన తర్వాతకి, వెనక టైర్ ఎక్కి దిగిన తర్వాతకి నేను స్లోగా మూమెంట్ ఇస్తున్నాను. ఓకే, మనకు మళ్ళీ ఒక ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి. సో ఇక్కడికి సేమ్ అంతే, ఫస్ట్ గేర్ వేయాలి, హోల్డ్ చేయాలి, ఎక్కించి దింపిన తర్వాతకి మళ్ళీ వెనక టైర్ ఎక్కాలి, అప్పుడు మనం హోల్డ్ చేయాలి. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా, ఇక్కడ క్లియర్గా నా లెగ్ మూమెంట్స్ గమనించండి, నేను ఎట్లా చేస్తున్నాను అనేది. సో ఎంత స్పీడ్ బ్రేకర్ ఎంత పెద్దగా ఉన్నా సరే మనం ఫస్ట్ గేర్లోనే మనం ఎక్కించి దించాలి. చూడండి, నేను ఇక్కడ ఎంత స్మూత్గా ఎక్కించి దిస్తున్నాను. సో ఇక్కడ క్లచ్ అనేది హోల్డ్ చేస్తున్నాను, మనం ఫస్ట్ గేర్ వేసుకొని ఒకేసారి వదలకుండా హోల్డ్ చేయాలి. గమనించండి, మనకి ఇక్కడ ముందుకి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. సో ఇక్కడికి సేమ్ ఫస్ట్ గేర్లోనే స్లోగా క్లచ్ ముందు టైర్ ఎక్కి దిగిన తర్వాతకి మనం మూమెంట్ ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ చూడండి, సేమ్ ఇక్కడికి క్లచ్ బ్రేక్ నొక్కి స్లో కావాలి, ఫస్ట్ గేర్ వేసుకోవాలి, స్లోగా ఎక్కించి దింపాలి, వెనక టైర్కి ఎక్కి దిగాలి, అప్పుడు మనం వెళ్ళాలి. సో ముందుకి ఒక స్పీడ్ బ్రేకర్ చూడండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఈ విధంగా ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ అనేది హోల్డ్ చేస్తూ స్లో స్లోగా రిలీజ్ చేయండి, మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది స్పీడ్ బ్రేకర్ దగ్గర డ్రైవింగ్ చేయడం.